హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఉద్యోగాలలో అగ్నివీరులకు 15% వచ్చేసి రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. రైల్వే శాఖలోని నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్మెంట్స్లో అగ్నివీరులకు వచ్చేసి 15% వచ్చేసి రిజర్వేషన్ అయితే లభించడం ఉంది. వయోపరిమితి సడలింపు ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. గత నోటిఫికేషన్లో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే సీసీ వాళ్ళకు వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి వాళ్ళకైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి అగ్నివీరులకు వాళ్ళకు కూడా వచ్చేసి రైల్వే ఉద్యోగాల్లో లెవెల్1 పోస్టులో వచ్చేసి వాళ్ళకు కూడా ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి మినహాయింపు అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా తొలి బ్యాచ్కు 5 ఏళ్ళు, తర్వాతి బ్యాచ్కి వచ్చేసి 3 ఏళ్ళు చొప్పున సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వయోపరిమితి సడలింపు వచ్చేసి తొలి బ్యాచ్కు 5 ఏళ్ళు, తర్వాతి బ్యాచ్కి వచ్చేసి 3 ఏళ్ళు చొప్పున సడలింపు అయితే ఇస్తారు. లెవెల్1 పోస్టులో చూడండి, ఇక్కడ లెవెల్1 పోస్టులో 10%, లెవెల్2 అంతకు మించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ అయితే అగ్నివీరులకైతే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్పిఎఫ్లోనూ రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లెవెల్1 అంటే మనకు వచ్చేసి రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలలో అగ్నివీరులకు వచ్చేసి 10% వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. మనకు గత నోటిఫికేషన్ చూస్తున్నట్లయితే సీసీఏ వాళ్ళకు వచ్చేసి 20%, అదేవిధంగా ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకు వచ్చేసి 20%, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వాళ్ళ క్యాండిడేట్కి వచ్చేసి 5% అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 45% రిజర్వేషన్ అయితే వాళ్ళకి ఇచ్చి రిమైనింగ్ అంతా నార్మల్ వాళ్ళకంతా వచ్చేసి అక్కడ 55% అయితే కల్పించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క అగ్నివీరులకు ఈ యొక్క 10% కల్పించడంతో ఓవరాల్గా వచ్చేసి 55% వచ్చేసి రిజర్వేషన్ వీళ్ళకే ఉంటుందన్నమాట. రైల్వే గ్రూప్ డి వచ్చే నోటిఫికేషన్లో ఇక్కడ రిజర్వేషన్ కోటా వీళ్ళకే వచ్చేసి 55% వెళ్తుంది. రిమైనింగ్ 45% వేకెన్సీ వచ్చేసి జనరల్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి వచ్చేసి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అగ్నివీరులకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ గురించి వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. లెవెల్2 అంతకు మించినటువంటి మనకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ఓన్లీ 5% మాత్రమే ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట అగ్నివీరులకు. అదేవిధంగా ఆర్పిఎఫ్ ఉద్యోగాల్లో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి వచ్చేసి రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయని మనకు వచ్చేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది అన్నమాట రైల్వే ఉద్యోగాలలో అగ్నివీరులకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్. అదేవిధంగా వీళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి కూడా మినహాయింపు అయితే ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు వయోపరిమితి సడలింపు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ తొలి బ్యాచ్కు 5 ఏళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది, దాని తర్వాత బ్యాచ్ వాళ్ళకు వచ్చేసి 3 ఏళ్ళు చొప్పున సడలింపు అయితే ఉంటుంది. మనకు వచ్చేసి 2024లో మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇయర్ ఎండింగ్ కానీ లేకుంటే నెక్స్ట్ ఇయర్ కానీ లెవెల్1 పోస్టులు అంటే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలలో ఈ యొక్క అగ్నివీరులకు కూడా ఒక 10% రిజర్వేషన్ అయితే కల్పించారు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి కూడా వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ రైల్వే ఉద్యోగాల్లో అగ్నివీరులకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి మన వీడియో మన యొక్క ఛానల్లో వచ్చి తెలపడం జరిగింది. రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనం చేసినటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.